చిన్నదీమిలి రైతు భరోసా కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కళావతి. బామిని మండలం చిన్నదీమిలి గ్రామంలో రైతు భరోసా కేంద్రం సుమారు 20 లక్షలతో నిర్మించారు. ఈ రోజు అనగా తేదీ 8/7/2021 సాయంత్రం 3 గంటలకు పాలకొండ ఎమ్మెల్యే కళావతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు అవసరమైన అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని, విద్య వైద్యం మరియు సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. అలాగే గ్రామ సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజల సమస్యలు పరిష్కరించాలని, స్థానిక నాయకులతో ఐక్యతగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో తమ సేవలు ఉండాలని అన్నారు. కార్యక్రమాలు స్థానిక ఎంఆర్ఓ నరసింహమూర్తి, ఎంపీడీఓ పైడితల్లి, సీతంపేట ఈఈ జయశ్రీ విజయ, చిన్నదీమిలి సర్పంచ్ లోతుగెడ్డ రవికుమార్, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కోవాడ చిరంజీవులు, సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అలాగే మనకి మండలం నుంచి ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, బిల్డింగ్ డిపార్ట్మెంట్ వారు అందరు కూడా బాధ్యతగా మరి ఇక్కడ ఈ బిల్డింగ్లు ఎంత సుందరంగా సౌకర్యవంతంగా మరి పట్ట చక్కగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రణాళికను బట్టి చాలా ఎక్కువ దాదాపు 21 లక్షలు వెచ్చించడం జరిగింది. మరి గతంలో చూస్తే మనకి ఒక అగ్రికల్చర్ ఆఫీస్ ఉండేది కాదు, గొడవలు ఉండేది కాదు. అలాంటిది ప్రతి గ్రామాల్లో కూడా సచివాలయం పరిధిలో ఉన్న ప్రతి ఒక్క దగ్గర కూడా ఈరోజు రైతుల కోసం, అలాగే వెటనరీ డిపార్ట్మెంట్ రానున్న రోజుల్లో వెటనరీ డిపార్ట్మెంట్ వారు కూడా మరి అన్ని దగ్గర క్లినిక్లు, మొబైల్ వ్యాన్లు మరి పశువులు కూడా రక్షించడాని కోసం వాటికి కూడా కష్టంగా ఉండే విధంగా రానున్న రోజుల్లో రాబోతున్నాయి. అంటే ఇంత బాధ్యతగా మరి మహిళల సంక్షేమం కానీ, గ్రామాల అభివృద్ధి కానీ మరి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. కరోనా కష్టకాలంలో కూడా కరోనాను ఎదుర్కొనే చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా తీసుకోవడం వల్లే మనం ప్రాణాలు రక్షించబడ్డాం. మరి మీ అందరికీ తెలుసు మళ్ళీ కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 నెలల కాలంలో మరింత జాగ్రత్తగా ఉంటూ భౌతిక దూరం పాటిస్తూ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ కానీ మరి కరోనా లక్షణాలు ఉంటే తక్షణంగా వైద్యం చేయించుకొని వాటిని కూడా మన వాటిని కూడా మనందరూ రక్షణ పొందే విధంగా ఉండాలి. ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్షణం కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టారు.